నమస్కారం సార్. నమస్తే సార్. ఎలక్షన్ కమిషన్ పైన మనం ముందు నుంచి చూస్తున్నాం, కొన్ని ఆరోపణలు రావడం చూస్తున్నాం. జగన్ గారికి ఫేవర్ గా ఉంది, ఆయన కంట్రోల్లోనే ఉంది అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి రంగంలోకి దిగి దానిపైన అటాక్ చేయడం మొదలు పెట్టింది అని అంటున్నారు. మరి ఏ రకంగా అంటారు, మరి ఏ విధంగా ఏం జరగచ్చు అంటారు? యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఢిల్లీలో తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన ఎలక్షన్ కమిషన్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఉన్నాడు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఆయన ముఖేష్ కుమార్ మీనా. ఆయన మీద ఈరోజు ఈనాడు కూడా పెద్ద కథనం రాసింది. అట్లాగే తెలుగుదేశం మీడియాలో కానీ తెలుగుదేశం నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ముందు నుంచి కూడా అడుగుతున్నది ఇటు కూటమిలో తెలుగు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు పక్క పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా అడుగుతుండేది ఏమంటే సిఎస్ను డీజీపీని మార్చాలి. ఇప్పటివరకు మార్చట్లేదు, మారుస్తారు అన్న ఒక నమ్మకం కూడా కలుగుతున్నట్టుగా లేదు. అట్లాగే 23 మంది కీలకమైన ఆఫీసర్ల పేర్లు పురంధేశ్వరి ఇచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. కానీ వాళ్ళలో కేవలం కొంతమందిని మాత్రమే మార్చారు. మనకు తెలుసు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రామాంజనేయులను మార్చారు, అట్లాగే విజయవాడ కమిషనర్ని మార్చారు, ఒక 5 ఎస్పీలను మార్చారు, ఇంకొక కొంతమంది కలెక్టర్లను మార్చారు. వీళ్ళందరినీ మార్చి లాభం లేదు. ఎందుకంటే సిఎస్ని మార్చకుండా అట్లాగే డీజీపీని మార్చకపోతే సిఎస్ ఏమో మొత్తం మిగతా సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళకందరికి బాసు. ఇటు డీజీపీ ఏమో పోలీస్ బాసు. సో వీళ్ళిద్దరూ జగన్ మనుషులే, జవహర్ రెడ్డి కావచ్చు, రాజేంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ జగన్ మనుషులు, జగన్ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఇది మేము చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే కూడా ఇప్పటివరకు మార్చట్లేదు అనేది వాళ్ళకున్న మేజర్ కంప్లైంట్. అట్లాగే గ్లాసు విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గాజు గ్లాసు. ఆ విషయంలో కూడా కూటమికి ఫేవర్గా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు అనుకుని ఉంటే వాళ్ళకి డిస్క్రెషనరీ పవర్ ఉంటుంది. సో ఒక ఏ సింబల్ ఇవ్వాలనేది రూల్ బుక్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా అది కరెక్టే కానీ, కానీ కూటమిని అర్థం చేసుకుంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పుడు 3 పార్టీలు అన్ని చోట్ల పోటీ చేయవు కాబట్టి మిగతా చోట్ల ఆ గుర్తు రాకుండా ఉండాలి. వీళ్ళేమో అది రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ కాదు జనసేన. అందుకని మేము వాళ్ళు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఇస్తాము అని ముందే వాళ్ళకి ఇచ్చేటప్పుడే మేము చెప్పించామని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఇక్కడ కూడా వాళ్ళకి అసంతృప్తుంది. ఎందుకంటే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో పోల్ మేనేజ్మెంట్లో తమకు అనుకూలంగా ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ముఖ్యంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ తనకు ఫేవర్గా ఉంటుందని చంద్రబాబు భావించారు. రెండవది ఏంది, తను అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి పనికొస్తారని. నెక్స్ట్ ఎవరు గెలిచినా ఓడినా, ముఖ్యంగా జగన్ గెలిస్తే ఖచ్చితంగా తాను జైలుకి పోయే అవకాశం ఉంది, అటువంటప్పుడు బీజేపీతో ఉంటే తను సేవ్ అవుతారనేది ఈ 2 కారణాలతో పెట్టుకున్నారు. సరే, 2వ కారణం పక్కన పెడితే మొదటి కారణం అయితే అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడకుండా ఉంటుంది, జగన్ అరాచకాలకి అడ్డుకట్ట వేయచ్చు. సో ఈసీ మనకు ఫేవర్గా ఉంటుంది అనుకున్నారు. కానీ ఈసీ ఇప్పటివరకు ఏంటంటే ఫేవర్గా ఎవరు ఫేవర్గా లేదు నిజానికి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఈసీ మీద ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాడు. మొన్న అనంతపురం సత్యసాయి జిల్లాలో 1-2 కోట్లు పట్టుబడితే కందికొండ అనే ఒక అభ్యర్థి దగ్గర, దాని మీద ఏ రకమైన చర్య ఈసీ తీసుకోలేదని సాక్షి రాసింది. అంటే క్లియర్గా 2 పార్టీలు కూడా ఈసీ మీద విమర్శలు చేస్తున్నాయి. బట్ తెలుగుదేశం కానీ కూటమి కానీ ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే ఆశించింది వాళ్ళు ఎక్కువ వాళ్లే కదా. సో దానికి అనుగుణంగా లేదు ఈసీ అనేది. ఈరోజు కనకమేడ మాట్లాడింది ఏంటంటే సమస్యాత్మక ప్రాంతాలని ఎక్కువగా గుర్తించమని మేము లిస్ట్ ఇచ్చాము, అందులో 14 మాత్రం వాళ్ళు గుర్తించారు. ఆ 14లో పులివిందులు లేదు. సో దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళకున్న సిన్సియారిటీ. సో అది చేయట్లేదు. మేము ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక నోటీస్ ఇచ్చాము, రిక్వెస్ట్ పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే మొత్తం
ఇతర రాష్ట్రాల అబ్జర్వర్ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలి, అట్లాగే వెబ్కాస్టింగ్ చేయించాలి ఎన్నికల ప్రాసెస్ని. సో ఇది మేము కోరుకుంటున్నది. అంటే కేంద్ర బలగాలు ఉండాలి, ఇతర అబ్జర్వర్లు ఉండాలి, ఇతర రాష్ట్రాల అబ్జర్వర్లు వెబ్కాస్టింగ్ చేయాలి. సో దీన్ని మళ్ళీ మానిటరింగ్ చేయాలి అనేది మేము అడుగుతున్నామని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏ రకమైన ఇది లేదు. అట్లాగే ఇదేమన్నా జగన్కి ఫేవర్గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ డీబీటీ పథకాలు డబ్బులు వేస్తానని జగన్ పదే పదే అడుగుతున్నా కూడా ఇప్పటివరకు ఈసీఎం నిర్ణయం తీసుకోలే. సో జగన్కి కూడా అనుకూలంగా ఉందంటే ఈపాటికి డీబీటీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళే కదా, ఇంతవరకు అయితే ఇవ్వలేదు, ఇస్తారా లేదు తెలీదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మోర్ ఆర్ లెస్ ఆంధ్రప్రదేశ్లో కొంత బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నట్టు కనబడుతుంది మనం చూసినప్పుడు. అంటే మరీ సైడ్గా పోవట్లేదు, కానీ వీళ్ళు ఎక్కువ ఆశించారు కాబట్టి కూటమి వాళ్ళు దానికి తగినట్టుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగినవన్నీ చేయట్లేదన్న ఒక కోపం అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ఈనాడు జ్యోతి కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ తెలుగుదేశ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. అయితే నిన్న కొన్ని విషయాల్లో సత్వరంగానే స్పందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనం రామనారాయణ రెడ్డి కొంతమంది తెలుగుదేశం మహిళా నాయకురాలని అబ్యూజ్ చేస్తున్నారు వైసీపీ మీడియా అని కంప్లైంట్ ఇచ్చారు, ఉండవల్లి అనుష ఇలాంటి వాళ్ళ గురించి. దాంతో ఈసీ ఇమీడియట్గా డీజీపీకి లెటర్ పెట్టింది, దీని మీద మీరు మాకు సంజాయిష్ ఇవ్వండి, ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నారు, 18 కంప్లైంట్లు మీకు చేశామని చెప్తున్నారు, ఆ కంప్లైంట్ల అక్నాలజ్మెంట్లు కూడా మాకు చూపించారు. సో మీరు దీని మీద ఎందుకు ఇప్పటివరకు చర్య తీసుకోలేదు, దీనికి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనేది అడిగింది. సో ఆనం రామనారాయణ రెడ్డి కూడా అభినందించాడు ఈసీని. అంటే కొన్ని పర్టికులర్ విషయాల్లో ఈసీ తెలుగుదేశానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది, కొన్నిట్లేమో వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈసీ మ్యాక్సిమం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు పార్టీలకు కూడా ఇబ్బంది. మన వైపు మామూలుగానే ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు అడ్డంగా చీలిపోయినాయి రెండుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అది ఏ స్థాయిలు అంటే మనుషులు కూడా మన ఫ్రెండ్స్ కూడా తెలుగుదేశం వాళ్ళు అయితేమో మనకు అనుకూలంగా లేకపోతే నువ్వేంటి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టున్నావే అని అడుగుతారు. వైసీపీ వాళ్ళు ఏమో నువ్వేంటి తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నావు కదా, మీ ఛానల్కి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అని వాళ్ళు అడుగుతారు. ఇలాగ అయిపోయిందనమాట. అంటే మనం టాపిక్ను బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడినప్పుడు అది చూసారనుకో వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నట్టే అన్ని అనే ఒక ధోరణి వచ్చేసింది. ఇది ఇంకా అన్ని చోట్ల ఉంటుంది, మీడియా అనే విషయంలోనే కాకుండా ఈసీ విషయంలో కూడా మాకు అనుకూలంగా లేకపోతే మాకు వ్యతిరేకంగా ఉన్నట్టే అన్న ఒక ధోరణి అయితే క్లియర్గా కనబడుతుంది. అది వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు కానీ కూటమి వాళ్ళు ఎక్కువ అటాక్ చేయడం స్టార్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. మనకు ఇవ్వలేదు, మనం అనుకున్నది చేయలేదు, ఇంకేముంది 9 రోజులు ఉంది, ఇంకెప్పుడు వీళ్ళు చేసేది అని ప్రెజర్ అయితే పెంచుతున్నారు. అంటే ఎలక్షన్ ముందు ముందన్న వాళ్ళని మార్చేస్తే ఎలక్షన్ జరిగే రోజు తమకు అనుకూలంగా ఉంటుందేమో అన్న ఫీలింగ్ తెలుగుదేశంలో కూటమిలో బలంగా కనిపిస్తుంది మనకి. అందుకని దాని మీద ప్రెజర్ పెడుతున్నారు, నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. ఇటు పురంధేశ్వర్ కూడా నేషనల్ లెవెల్లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఈసీ మీద ప్రెజర్ చేస్తున్నారు. బట్ ఈసీ ఏమో ఇప్పటి వరకు అయితే మోర్ ఆర్ లెస్ బ్యాలెన్స్గానే వెళ్తున్నట్టే కనబడుతుంది. ఈవెన్ గ్లాసు విషయంలో కూడా వాళ్ళైతే టెక్నికల్గా అయితే కరెక్టే, ఎందుకంటే పోటీ చేసే చోట మాత్రమే ఇండిపెండెంట్ ఒక సింబల్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే ఆ సింబల్ ఇస్తారు తప్ప మిగతా చోట అది ప్రీ సింబల్ అవుతుంది, దాన్ని అడిగిన వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా రేపు. అందువల్ల చివరికి హైకోర్టు కూడా ఆ విషయంలో చెదిలెత్తేసింది, అంటే ఈసీ నిర్ణయానికి వదిలిస్తుంది. సో కానీ వీళ్ళకి అదైతే ఇబ్బంది, ఎందుకంటే గాజు గ్లాస్ దాదాపు 62 అసెంబ్లీ, 5 పార్లమెంటరీలో దాదాపు 40-50 మందికి ఇండిపెండెన్స్కి రెబల్స్కి ఇచ్చారు. ఇప్పటివరకు మనకు అఫీషియల్గా అందుతున్న సమాచారం ఏంటంటే అధికారికంగా 16 మంది రెబల్స్ కూటమిలో ఉన్నారు. సో ఈ 16 మంది రెబల్స్లో చాలా వాళ్ళకి గాజు గ్లాస్ ఇచ్చారు. సో ఆ రకంగా ఇబ్బంది ఉంది. సో ఏదేమైనా తెలుగుదేశం లేదా కూటమి కోరుకుంటున్నట్టుగా
ఈసీ ప్రవర్తించలేదనే కోపం అయితే కూటమికి బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.